వైశ్య బజార్లో ఉంటున్న సంక్రాంతి పూజిత తల్లి కాంతమ్మపై కత్తితో దాడికి పాల్పడిన వంటేరు నాగరాజు అనే వ్యక్తి కొబ్బరి కొండాలు నరికే కత్తితో తల్లి కూతుళ్లపై దాడి చేయడం జరిగింది. వివరాల్లో పెడితే నాగరాజు పూజిత 4 ఏళ్లుగా ప్రేమించుకుంటూ నాగరాజు ఉద్యోగం లేకుండా ఉండడంతో కుటుంబం ఇతని వివాహానికి అడ్డు చెప్పింది. అయితే ఈ విషయంపై మనస్థాపన చెందిన వంటేరు నాగరాజు శుక్రవారం ఉదయం 8:30 తల్లి కూతుళ్లపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నాగరాజు పరారు. ఈ విషయంపై కలిగిరి సిఐ ఫిరోజ్ వెంజమూన్ ఎస్ఐ కోటిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని తల్లి కూతుళ్లకు ప్రాణాపాయం లేదంటూ నిందితుని త్వరలోనే పట్టుకోవడానికి స్పెషల్ టీమ్ని ఫామ్ చేశామని చెప్పారు. జరిగిన అన్యాయం చెప్తాను. ఎట్ట కేసు అయింది కదా నాన్న, అంటే కొంచెం ఓపిక తెచ్చుకున్న తర్వాత అని చెప్తాను. ఈరోజు ఉదయం 8:30 సమయంలో వింజమూరు టౌన్లో వైశ్య బజార్లో ఉంటున్న సంక్రాంతి పూజిత అట్లాగే వాళ్ళ అమ్మ కాంతమ్మ వీళ్ళిద్దరి మీద కూడా కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఒంటేరు నాగరాజు అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడి గల కారణాలని మేము విచారిస్తే ఈ సంక్రాంతి పూజిత అనే అమ్మాయి ఏందో ఈ నాగరాజు అనే వ్యక్తి గత 4 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నట్టుగా, అయితే నాగరాజు అనే వ్యక్తి ఎటువంటి ఉద్యోగం లేకుండా ఉండటం వల్ల పూజిత కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అమ్మాయి అబ్బాయితో మ్యారేజ్ చేయడానికి ఇష్టపడటం లేదని దీన్ని మనసులో పెట్టుకొని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అంతం చేయాలనే ఉద్దేశంతో కౌరవ ఉండాలి నరికే కత్తిని ఎక్కడో బయట కొనుక్కొని వచ్చినట్టుంది. మార్నింగ్ ఇంట్లో ఉంటున్న వాళ్ళిద్దరి పైన కూడా దాడి చేశాడు. వాళ్ళకి తీవ్రమైన గాయాలైనవి, బట్ అవుట్ ఆఫ్ డేంజర్. కానీ కత్తితో దాడి చేయడం వల్ల కాంతమ్మ అనే మహిళకు కూడా హ్యాండ్ ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళని ప్రజెంటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అతను పరారయ్యాడు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము కూడా బాధితుల్ని పరామర్శించి అట్లాగే హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఈ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఒంటేరు నాగరాజ్ అనే అతని వ్యక్తి పట్టుకునే దాని నిమిత్తం 2 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాం. అతని నేటివ్ ఫామ్ ఊరు ఆల్రెడీ పంపించున్నాం. సాధ్యమైనంత త్వరగా అతన్ని అరెస్ట్ చేస్తాం. అట్లాగే ఈ విషయం మీద కూడా నాన్ అవైలబుల్ కేసు 307 కింద కేసు నమోదు చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం ఆ వ్యక్తిని సాధ్యమైనంత త్వరగా ఈరోజే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నైబర్స్ ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా, అతన్ని పట్టుకొని ఉంటే బాగుండేది. పోలీస్ పబ్లిక్ కూడా ఏంటంటే సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులే ఇటువంటి దుస్సంఘటనలు జరిగినప్పుడైనా కనీసం స్పందిస్తే బాగుండేది. ఎనీహో ఇన్ఫర్మేషన్ అయినా వెంటనే ఇచ్చి ఉండాల్సిందే, బట్ మేము సాధ్యమైన త్వరగా వాడిని అయితే అరెస్ట్ చేస్తాం.